హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ముఖ్యంగా ఈరోజు మాట్లాడాల్సిన టాపిక్ వచ్చి చంద్రబాబు నాయుడు గురించి. అదేంటంటే, జగనన్న మీద హత్యాయత్నం చేసిన ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం డైరెక్ట్గా సూటిగా చెప్పచ్చు. అయితే ఈ హత్యాయత్నం చేసిన తర్వాత జగనన్న మీద జగనన్న అభిమాని చేసినాడు, ఇవన్నీ వీళ్ళు మాట్లాడిన వెటకార మాటలు, కోడి కత్తి కేసు అనడము, ఇలా జోక్ చేయడము నిజంగా ఇది చాలా దారుణం. కాకపోతే ఇది ఎన్ఐఏకి అప్పగించడానికి ఈ కేసు తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడం పెద్ద జోక్ కాదు. దీనికంటే దారుణం ఒకటి ఉండదు. దాన్ని కొట్టేయడం ఇంకా గ్రేట్. నిజంగా న్యాయం కాస్త బతుకుందనడానికి మాకు ఒక నమ్మకం న్యాయం బతుకుందని. ఆ కేసు కొట్టేస్తూ చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్ను ఇది ఎన్ఐఏకి ఇవ్వకూడదు అన్నట్టు. నిజంగా చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడో ఏమో. రాజకీయాలు ప్రజలకు వెన్నుపోటు పడుస్తాడు, నాయకులకు వెన్నుపోటు పడుస్తాడు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడు, జగనన్నకి కత్తిపోటు పొడిచేదానికి పొడిచాడు, కత్తిపోటు పొడిచాడు, తీయాలనుకున్నాడు. కుదరలా, ప్రజల ఆశీర్వాదం, దేవుడి దయ అన్నీ ఉండబట్టి ఆ మనిషి బతికాడు. నిజంగా ఈ పొద్దు మాట్లాడిన మాటలు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు ఈ కోడికత్తి కేసు అని చెప్పడము, జగనన్న అభిమానం చేయడం అని చెప్పడము, సీసీ ఫుటేజ్ లేకుండా పోవడము, ఈ పొద్దు అదే సీసీటీవీ ఫుటేజ్లు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాయి, 3 నెలల నుంచి రికవర్ చేశారు ఎన్ఐఏ వాళ్ళని చెప్పి మళ్ళీ ఇప్పుడు అందుతున్న సమాచారం, ఇటువంటి దారుణంగా ఇలా చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాత్రం ఇలా వదిలేసేసి, అనాథ పిల్లల్లాగా వదిలేసేసి రాష్ట్రాల వెంబడి తిరుగుతాండి ఈయన. కేసులు రేపు పొద్దున్న ఎవరైనా టేక్ ఓవర్ చేస్తే ప్రాబ్లం లేకుండా ఉండడానికి, ఎవడో ఒకటి కాలు పట్టుకోవడానికి ఒక ప్రయత్నం తప్పితే ఆంధ్రప్రదేశ్కు ఉపయోగం లేని మనిషి. ఆ పొద్దంతా బీజేపీకి సపోర్ట్ చేస్తే 2014లో, ఇప్పుడేమో 2019లో కాంగ్రెస్ కంటాను. సిగ్గు శరం నీకు లేదు, కానీ మిగతా వాళ్ళకు జగనన్నకు అంటూ ఏమంటావు నువ్వు? జగనన్న బీజేపీలో కలుస్తాడు, లేకుంటే అంతకుముందు అంతా కాంగ్రెస్ అంటే నువ్వు ఏది కలుచుకుంటే నీకు ఏదో ఆపోజిట్ ఉంటే అది చెప్తావు. సిగ్గు శరం అనేది ఉండాలి మాట్లాడితే. ఇంకపోతే కన్నా కలకత్తాకి వెళ్ళి ఏదో పీకేసినట్టు మాట్లాడుతున్నారు మీ ఛానల్లో. నిప్పులు జరిగావు, అవును నువ్వు నిప్పులు జరిగావు. అక్కడ చేసే వాళ్ళకి క్యాటరింగ్ వర్క్ ఒకటి తీసుకొని వాళ్ళందరికీ పైన దానిపైన నిప్పుల పైన మొక్కజొన్న పొత్తులు, అదే నువ్వు చేసుకునే పొత్తులు, మొక్కజొన్న పొత్తులు, రాజకీయ పొత్తులు, ఆ చికెన్ మటన్ దాని మీద ఏంచి వాళ్ళకి పార్టీ ఇస్తాను. ఆఖరికి నీ దాంట్లో కూర్చుండే అవకాశం కూడా లేని పరిస్థితి. నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో ఆ కూటమిలన్నీ మట్టిపాలే. ఎందుకంటే గత నువ్వు చేసిన రాజకీయాలు 30 సంవత్సరాలు నువ్వు దగ్గర నుంచి నువ్వు ఏది చేసినా కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా పొత్తులు పెట్టుకున్నావు అంటే అది అడ్రస్ లేకుండా పోతాను. కాంగ్రెస్తో పెట్టుకున్నా, అంతకుముందు బీజేపీతో పెట్టుకున్నా, ఎప్పుడు పెట్టుకున్నా కూడా. కాబట్టి నీకు ప్రజలు ఇది చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, రాజన్న జగనన్న ప్రకటించిన నవరత్నాల పథకాల గురించి కూడా ఒక మాట చెప్తా. దాంట్లో నవరత్నాల పథకాలు ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పథకం దాంట్లో, ప్రతి ఒక్కరికి, అది ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి చనిపోయే ముసలాల వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పథకం దాంట్లో, ప్రతి ఒక్కరిది ఎవరో వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఆ పథకంలో ఒక వృద్ధాప్య పింఛను 1000 రూపాయల నుంచి 2000 చేస్తామనే పింఛన్ను, ఒక రత్నాన్ని నువ్వు దొంగలిచ్చావు చంద్రబాబు. ఆల్రెడీ నువ్వు తిరుమలలోనే కొట్టేసినావు దొంగ పింక్ డైమండ్ని. ఇది కొట్టేయడం పెద్ద కథ ఏం కాదు. అంతకుముందు అంతా ఈ రంగురాళ్ళు గులకరాళ్ళు అన్నీ ఒక విధవి, ఈ పొద్దు ఇలా ఇది ఎలా సాధ్యమవుతుంది కొట్టేయడం, జగన్ హామీని తీసుకొని అమలు చేసేయడము? ఇది నువ్వు ఇచ్చిన కుడక జనాలు అనుకుంటున్నారు, ఓటుకు నోటు టైప్లోనే అనుకుంటాను. ఎలక్షన్కి ముందు ఇచ్చేది అదే, నువ్వు ఏమంటే అధికారికంగా ఇస్తున్నావు అంతే. అదేదో ఫస్ట్ నుంచి ఇచ్చింటే నీకు ప్రజల మీద ప్రేమ ఉండేది తెలుస్తుంది, మళ్ళీ తర్వాత ఏదో ఒక లోపం పెట్టి తీసేస్తావు నువ్వు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకపోతే కన్నా జగనన్న ఈ పథకాలు అయితేనేమి, నువ్వు కొట్టేయడం మనిషిని శాశ్వతంగా లేకుండా చేయాలని చెప్పి ఒక కత్తిపోటు ప్రయత్నం చేసినావు. రామారావుని మాత్రం అయితే పంపించేస్తావేమో, కానీ ఇక్కడ జగనన్న మీద ప్రజలు ఉండే అభిమానం కానీ, దేవుడి మీద భక్తి కానీ ఇదే ఆయన కాపాడుతుంది. మాకు మంచి చేయాలని చెప్పి నిలబెట్టేదానికి ఆ భగవంతుడు నిలబెట్టాడు జగనన్న. నువ్వు చేసిన నీ వల్ల కాదు, నీ ఒంటి నిండా మచ్చలు పెట్టుకొని ఎదుటోళ్లకు బొల్లి మచ్చలు పెట్టుకొని ఎదుటోళ్లకు మచ్చలు ఉన్నాయని చెప్తావు నువ్వు. జగనన్న అవినీతి అంటావు, నువ్వు చేసే అవినీతి ఇప్పుడు మామూలుగా లేదు, ఇంత దారుణంగా ఉంది. మీ కొడుకు అదేందో లోతట వర్స్లోనే ఏదో చేస్తాడంట, దానికి చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. ఇట్లాంటి మీ పరిపాలన అన్నా క్యాంటీన్లు కూడా ఆఖరికి వదల్లా. రాష్ట్రం రాజధానిలో వచ్చేసి ఈ కాల్మనీ సెక్స్ అని ఇట్లా పరిచయం చేసిన గొప్ప మేధావి మీరు. ఇంకా మేమేం చెప్తాం దీంట్లో గురించి? నిజంగా న్యాయము ఎంతో కొంత బతుకుందంటే ఈ విషయం బయటకు వచ్చి మీ పెద్ద తలకాయలన్నీ హర్షవర్ధన్ చౌదరి, శివాజీ,
ఇటువంటి లఫంగి కొడుకులు మాట్లాడిన స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఈ పొద్దు హైకోర్టులో మీరు వేసిన పిటిషన్ కొట్టివేసింది. దీంతోనే మీకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి. హౌస్ మోస్ పిటిషన్ వేసినారు, అది కొట్టేస్తే మీకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి. సిగ్గు శరం ఉంటే కాస్త అన్నా కూడా చేసి తప్పు కూడా చేసి మళ్ళీ ప్రతిపక్ష నాయకుడి మీద అభిమాని చేయించుకున్నాడు కోడికత్తు కేసు. నిజంగా మీరు పెట్టిన ప్రతి ఒక్క పోటుకి ఈ ఒక్క పోటు చాలు మీకు. కోడికత్తు కేసు అనేది మీకు మీ ప్రాణాలు చేస్తుంది, మీ పార్టీ నామరూపాలు లేకుండా చేస్తుంది. ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్. న్యాయం బ్రతికుంటుందని మాకున్న ఒక ఏదో ఒక మూల ఉన్న నమ్మకాన్ని మీరు ఈ కేసు ద్వారా బయటకు తీసేసి, అందుకే మీకు కేసీఆర్ గారు ఒకటే మాట అంటూ ఉన్నాడు, నీ బతుకు చెడని. కేసీఆర్ గారు ఏంది తెలంగాణ ప్రజలందరూ అంటారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అంటున్నారు నీ బతుకు చెడ అని చెప్పి. ఇంత మాత్రం మించి ఇంకేం చెప్పలేం. జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్.